మనిషి ఏం పేరు నీ పేరు కిషన్ కిషన్ ఓకే ఎక్కడ మీ సొంతం నీ పక్కన కూర్చుంటా కాసేపు కూర్చోనా కూర్చో దాంట్లో ఉంది కాదు కూర్చుంటా అబ్బో ఆ మీరు ఏం చేస్తారు నేను చెప్తా ఇప్పుడు ఈ పేరు ఏం పేరు అనివే కిషన్ ఇప్పుడు నువ్వు కూడా ఆడుకుంటున్నావు డబ్బులు ఆడుకొని ఇట్లే పూడా తిండి కట్టుకుంటున్నా కానీ వారం చాగనికి ఓడల పని చేసుకుంటా నువ్వేం పని చేస్తావు మామూలుగా ఇంత ముందు మరి ఇంత ముందే ఇప్పుడేమైంది మంచిగా చెయ్యి మంచిగా మంచిగా పని కాలు పాల్ట బాగా దెబ్బ తగిలిందా ఏ ఊరు మీరు సొంతం ఏ ఊరు నారాయణఖేడ పిల్లలు ఉన్నారా ఏమన్నా పిల్లలు లేరా భార్య భార్య ఉందా ఏడుంది ఎక్కడ ఇసుగుడ ఉంటారా ఇవి అన్ని ఏంటి ఆ పక్కది ఈ పక్కది బట్టలే ఉట్టియానా ఇక్కడ వేస్తాం పండుకోవటం మరి ఎప్పుడు ఇంటికి పోతావు ఎప్పుడన్నా ఎప్పుడు పోతావు ఇంటికి మామూలుగా ఎక్కడ ఇసుగుడనా వేరే నారాయణఖేడ ఈసూడ అక్కడ మీ భార్య ఉంటుందా మీ అమ్మ పేరు ఏం పేరే మీ నాన్న పేరు తాగు మూత తీసి తాగు మరి అట్లా కాదే నువ్వు ఇంత కష్టంలో ఉన్నావు అంటే మీ నాన్న పేరు తెలుసుకోవాలి కదా మేమైతే తెలుసుకోవడం తప్పలేదు కదా బ్రహ్మయ్య బ్రహ్మయ్య మీ అమ్మ పేరు ఏం పేరు అంటే యాదమ్మ నీ పేరు కిషను అయితే మరి ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చింది ఏదో కొద్ది ఒక పెద్ద దొరుకుతున్నాయి రోజు ఏమని దొరుకుతలేదు ఈడ కూర్చుంటావా పోతే మరి రాత్రి అయితే ఆడ పంటావు బస్ స్టాండ్ లో పంటావా ఇక పక్క బట్టలు ఓలు పెట్టుకుంటారు అంటే నీ వెనకనే మోసుకోవాలి నీ కాలు మంచిగా ఉంటే ఈ బ్రహ్మ కిషన్ కాదు కిషన్ ఏంటంటే అడుక్కుంటున్నాడు కానీ ఆయన పరిస్థితి ఏంటంటే కాలు సరిగా లేదు ఈ కాలు సరిగా లేకపోవడం వల్ల అడుక్కుంటున్నాడు లేకపోతే ఈయన అడుక్కునేటోడు కాదు పని చేసుకునేటోడే కానీ ఈయన మంచిగా ఉన్నాడని ఎవరు సహకరించట్లేరు కదా ఇక మనిషి చూడడానికి మంచిగా ఉండు కదా మీద మంచిగా ఉన్నాడు ఇక మీద మిట మిట లోపల లోట లోట అన్నట్టు ఉంది పరిస్థితి కాబట్టి ఇక ఆకలికి సావలేదు కదా పాపం ఏదో రకంగా బతకాలి కాబట్టి ఇక చేస్తున్నాడు మీ భార్య అన్న పని చేస్తుందా ఆమె కూడా ఇట్లనేనా ఇక ఏమైనా అడుక్కుంటుందా పిల్లలు గిల్లలు ఏం కాలేదా అంటే నీ వయసులో ఎప్పుడైనా అనుకోలేదు కదా నేను సంపాదించుకోవాలా ఇవన్నీ అనుకోలేదా నువ్వు ఇట్లా ఇట్లా అడుకోవాల్సి వస్తుందని అనుకున్నావు ఎప్పుడన్నా ఎప్పుడు అనుకోలే కూలినాలు పని చేసుకొని మీరు బతకొచ్చు కానీ వయసు ఇప్పుడు ఇట్లా అడుకోవాల్సి ఇట్లా అడుకోవాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలే రోజు మామూలుగా ఎంత దొరుకుతాయి నీకు మామూలుగా 60 వస్తాయి ఎవరన్నా ఒక మనిషి వచ్చి దప్పుకున్నా నీకు 200 ఇచ్చిన అనుకో ఖుషి అవుతావా నిజంగా చెప్పు ఖుషి అవుతావా ఇప్పుడు నేను ఇస్తున్నా నీకు ఇప్పుడు నేను ఖుషి నీకు ఇస్తున్నా డబ్బులు ఖుషి అవుతావా ఇప్పుడు చెప్తా ఇప్పుడు కిషన్ నీకు నేను ఈ 300 ఇస్తున్నా కాజేపు గాలి ఊపుతా దీంట్లోని ఎందుకంటే నీకు హాయిగా ఆనందం అనిపించాలి కదా
మరి నోరు తీపిడానికి అన్న పనులేనా? నా పని ఏంటంటే పేదలకు సాయం చేయడమే నా పని. అట్లా ఇప్పుడు నీకు ఏ పండు ఇచ్చినా మనిషికి తీపి ఉండదు కదా, ఈ ఖర్జూర అయితే నేరుగా తీపి ఉంటుంది అని చెప్పేసి నీకు తీసుకొచ్చిన కిషన్. ఓకేనా? హ్యాపీనా? హ్యాపీగా ఖుషే కదా. చెప్తా చెప్తా. సరే కిషన్ నేను మరి వెళ్ళొస్తా, నేను చెప్తా చెప్తా. ఇంకా బాగా కదా, జాగ్రత్త, మంచిగా ఉండు, మంచిగా ఉండు, మంచిగా జాగ్రత్త ఉండు. నువ్వైతే ఖుషి అయినావు కదా. ఓకే ఓకే.